అందరికీ నమస్కారం. నా పేరు దేవి, మాది న్యూజెర్సీ, యుఎస్ఏ. ఈరోజు దేవి నవరాత్రుల్లోని 6వ రోజులోకి మనం అడుగుపెట్టాం. ఎంతో అద్భుతమైన సెలబ్రేషన్ని మనం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ఈ 6వ రోజులోకి మీకందరికీ స్వాగతం. దేవీ నవరాత్రి శుభాకాంక్షలు. ఈ దేవీ నవరాత్రి గురించి, దానిలో ఉన్న జీవిత శాస్త్రాన్ని గురించి తెలుసుకుంటూ మనం ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాం. ఈ అద్భుతమైన జర్నీలో మరొక రోజులోకి మనం అడుగుపెట్టాము. అందరికీ ఈరోజు జీవిత శాస్త్రానికి, ఈరోజు ఆధ్యాత్మికతకి స్వాగతం. ఈరోజు దేవీ నవరాత్రుల్లోని 6వ రోజు. ఈరోజు దేవతామూర్తి పేరు కాత్యాయని దేవి. కాత్యాయని దేవి మొదటగా ఈరోజు ఈ జ్ఞానంలోకి వెళ్ళబోయే ముందు, నాకు ఈ జ్ఞానాన్ని అందించిన మా మదర్ కృష్ణవేణి గారికి, అలాగే నా గురువుగారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ధ్యానంలోకి, ఈరోజు దేవతామూర్తి పేరు కాత్యాయని దేవి. కాత్యాయని దేవి, ఈ దేవి అంటేనే శక్తి. ఈ అన్ని శక్తులు కూడా, ఈ నవరాత్రుల్లోని నవ దుర్గల రూపంలో ఉన్న ఆ దేవి యొక్క శక్తులన్నీ కూడా మన యొక్క శక్తులు, మన ఆత్మ యొక్క శక్తులు. మనందరం కూడా ఆత్మస్వరూపలము, దివ్య స్వరూపలము అని తెలుసుకుంటున్నాం కదా. మరి ఈరోజు కాత్యాయని దేవి యొక్క శక్తి ఏమిటంటే, ఇది ఎంతో అద్భుతమైన శక్తి. హెల్దియర్ రిలేషన్షిప్స్ యొక్క శక్తి అంటే, సంబంధ బాంధవ్యాలు ప్రేమతో కూడిన, అవగాహన నిండిన ఆ సంబంధ బాంధవ్యాల యొక్క శక్తి. మనకి సంబంధ బాంధవ్యాలతోనే కదా మొత్తం మన జీవితం అంతా ముడిపడి ఉంది. ఈ సంబంధ బాంధవ్యాలు ఎంతో ముఖ్యమైనవి. ఆ సంబంధ బాంధవ్యాలు నిజంగానే మరి ప్రేమతోనే ఉన్నాయా, అవగాహనతో ఉన్నాయా, సహకారంతో ఉన్నాయా, ఒకరికొకరు ప్రోత్సహించుకుంటూ ముందుకు నడిపించుకునే విధంగానే ఉన్నాయా? ఏ విధంగా మన సంబంధ బాంధవ్యాలు ఉన్నాయో మనం ఒక్కసారి గమనించుకోవాలి. మనకి అనేక రకాల సంబంధ బాంధవ్యాలు ఉంటూ ఉంటాయి. ఉదాహరణకి ఎన్నో రకాల సంబంధ బాంధవ్యాలు, మనల్ని మన జీవితంలో ఎక్కువ ప్రభావితం చేసేవి కూడా, మనల్ని ముందుకు నడిపించినా వెనక్కి లాగినా మనల్ని ప్రభావితం చేసినవి కూడా అన్నీ కూడా ఎక్కువగా మన సంబంధ బాంధవ్యాలని చెప్పుకోవచ్చు. అయితే అసలు మనకి ఎటువంటి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి అని చెప్పి మనం చూసుకుంటే కనుక, ఎన్నో రకాల సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. మనకు ఈ సృష్టికి ఉన్న సంబంధం, మనకు ఈ పంచభూతాలకి ఉన్న సంబంధం, అలాగే మనకి ఈ భూమాతకి ఉన్న సంబంధం, అలా మనతో మనకి మన తల్లిదండ్రులకి ఉన్న సంబంధం, మనకి మన పిల్లలకి, అలాగే భర్తతో భార్యతో ఉన్న సంబంధం, అలాగే మన తోటి వారితో ఉన్న సంబంధం, మన తోటి జీవరాశితో ఉన్న సంబంధం, ఇలా అనేక సంబంధ బాంధవ్యాలు మన జీవితంలో ఉన్నాయి. ఈ సంబంధ బాంధవ్యాలన్నీ బాగుండాలి, చాలా చక్కగా పనిచేయాలి అంటే మనం ఏం చేయాలి? ఇవన్నిటన్నిటిని శక్తివంతం చేసుకోవాలంటే, ఈ అన్ని సంబంధ బాంధవ్యాలకి కూడా మూలం, మనకి ఎన్నో రకాల సంబంధ బాంధవ్యాలు ఉండొచ్చుగాక, కానీ వాటన్నిటికీ కూడా మూలం ఏమిటంటే మనతో మనకి ఉన్న సంబంధం. మీతో మీకు ఎలాంటి సంబంధాన్ని మీరు కలిగి ఉన్నారు అనేది చాలా ఇంపార్టెంట్. మీతో మీకు కలిగి ఉన్న సంబంధం అంటే ఏంటంటే, మీ పట్ల మీకు ఎటువంటి నమ్మకాలు ఉన్నాయి, మీ పట్ల మీకు ఎటువంటి ఆలోచనలు, భావాలు, అభిప్రాయాలు ఉన్నాయి, అది మీతో మీకు గల సంబంధం. అలాగే మీకోసం మీరు ఎంత సమయాన్ని కేటాయించుకుంటున్నారు, మీ పట్ల మీరు ఎంత శ్రద్ధని పెడుతున్నారు, అది మీతో మీకు ఉన్న సంబంధం, మై డియర్ ఫ్రెండ్స్. అలాగే మిమ్మల్ని మీరు ఎంతవరకు అర్థం చేసుకున్నారు, మీ జీవిత లక్ష్యంతో మిమ్మల్ని మీరు ఎంతవరకు అలైన్ చేసుకున్నారు, ఇవన్నీ కూడా మీతో మీకు గల సంబంధం, మై డియర్ ఫ్రెండ్స్. ఎలాగా మీతో మీకు ఎటువంటి సంబంధం కలిగి ఉందో దానినే సృష్టిలో మొత్తం అందరి అన్ని రకాల సంబంధ బాంధవ్యాల నుంచి మనం ప్రతిబింబించుకుంటూ ఉంటాం అన్నమాట. మన జీవితంలోకి మనతో మనకి ఎలాంటి సంబంధం ఉందో అదే సంబంధాలు అన్ని చోట్ల నుంచి కూడా మనకు ఆకర్షించబడతాయి. ఏమిటి మనతో మనకు సంబంధం అంటే, ఇప్పుడు నా మీద నాకు ఎలాంటి నమ్మకాలు ఉన్నాయి, ఒకవేళ ఒక ఫర్ ఎగ్జాంపుల్కి నాకు నేను ప్రేమించబడను అనే నమ్మకం ఉందా, అలాగే నాతో ఎవరు సరిగ్గా స్నేహం చేయరు, నన్ను అందరూ జస్ట్ వాడుకుని వదిలేస్తారు, అంతేగాని ట్రూ ఫ్రెండ్షిప్ చేయరు అనే నమ్మకం ఉందా,
నాకు అర్హత లేదు అనే నమ్మకం ఉందా? ఎటువంటి నమ్మకాలు ఉన్నాయి మన పట్ల మనకి? నేను సరిగ్గా లేను అనే నమ్మకం ఉందా? ఇటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ అభిప్రాయాలు మనకి విక్టిమ్ అనే ఒక రకం, నేను ఎప్పుడు బలిపశువుగా మారిపోతూ ఉంటాను, నన్ను ఎవరు అర్థం చేసుకోరు, ఇలాంటి నమ్మకం మన మీద మనకు ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఎవరు సరిగ్గా అర్థం చేసుకోని వాళ్ళనే మన జీవితంలోకి మనం ఆకర్షించుకుంటాం అన్నమాట. అలాగే నేను ప్రేమించబడను అనే నమ్మకం మనకు ఉందనుకోండి, అలాంటి నమ్మకాలని మనం ఆకర్షించుకుంటాం. ఈ నమ్మకాలు రకరకాల పరిస్థితుల్లో మనలో ఏర్పడుతూ ఉంటాయి. కొన్ని గత జన్మల నుంచి రావచ్చు, కొన్ని చిన్నతనం నుంచి రావచ్చు, కొన్ని తల్లి గర్భంలో నుంచి రావచ్చు, కొన్ని కొంతమంది రకరకాల వాళ్ళు అజ్ఞానంతో చేసిన కామెంట్స్ వల్ల రావచ్చు. వాటన్నిటినీ మనం ఆత్మజ్ఞానం లేకుండా, ఎరుక లేకుండా స్వీకరించేసి మన పర్సనాలిటీగా వాటన్నిటినీ మార్చుకుంటాం అన్నమాట. ఏవైతే ఆ నమ్మకాలు అభిప్రాయాలు మన పట్ల మనం పెట్టుకున్నామో వాటిని మనం మన జీవితంలో ఆకర్షించుకుంటూ ఉంటాం. మై డియర్ ఫ్రెండ్స్, మన పట్ల మనకి ఎంతో ఆత్మ న్యూనతా భావం ఉంటుంది. ఎంత ఆత్మన్యూనతా భావం ఉంటుందో అంటే, నేను ఎక్కడో ఇంకా సరిగ్గా లేను, ఇంకా బాగోలేదు అని చెప్పి అసంతృప్తిది. అదేం చేస్తామంటే మన దగ్గర నేను బాగోలేను, నాకు సరిగ్గా లేదు, నాట్ వర్ది ఇనఫ్ అనే ఆ నమ్మకాన్ని, ఆ భావాన్ని, ఆ వెలితిని మనం ఏం చేస్తామంటే వేరొక సంబంధంతో పూడ్చాలి. అంటే ఎవరైనా ఒక హస్బెండ్ వచ్చో లేకుంటే వైఫ్ వచ్చో నేను ఐ లవ్ యూ చెప్తే, నేను ఎంతో ప్రేమిస్తున్నాను, నువ్వెంతో బాగున్నావు అని చెప్పి ఎదుటి వాళ్ళు చెప్తే అప్పుడు మనం దాన్ని మార్చుకుందాం, ఎదుటి వాళ్ళ ద్వారా ఆ వెలితిని పూడ్చుకుందాం అని ట్రై చేస్తూ ఉంటాం. కానీ ఆకర్షణ సిద్ధాంతం ఎలా పనిచేస్తుందంటే, మీ దగ్గర ఏదైతే వెలుతుందో అలాంటి వెలితిని ప్రతిబింబించే వాళ్ళు, ఆ నమ్మకాన్ని మరింతగా బలపరిచే వాళ్ళు, వాళ్ళే ఆ గాయాన్ని అలా నిలిపి ఉంచే వాళ్ళనే మనం జీవితంలోకి ఆకర్షించుకుంటూ ఉంటాం అన్నమాట. కాబట్టి మనం మొదటగా ఏం చేయాలంటే, మనతో మనకు ఉన్న సంబంధాన్ని మెరుగుపరుచుకోవాలి, మన కోసం చక్కగా కొంత సమయాన్ని కేటాయించుకోవాలి, మనల్ని మనం అర్థం చేసుకోవాలి. నాకు కోపం వచ్చేస్తుందా? ఎందుకు కోపం వస్తుంది? ఈ కోపానికి, ప్రతి కోపానికి, దుఃఖానికి, బాధకి నెగిటివ్ ఎమోషన్స్ వస్తూ ఉంటాయి మనకి. అన్ని నెగిటివ్ ఎమోషన్స్కి కూడా లోపలికి వెళ్ళి చూసుకుంటే గనక, మన లోపల లోతుగా పరిశీలించుకుంటే అవన్నీ కూడా కొన్ని భయాల వల్ల వస్తాయి. ఆ భయాలన్నీ కూడా ఒక సరికాని రాంగ్ కండిషనింగ్ వల్ల ఆ భయాలన్నింటినీ మన లోపల మనం ఏర్పరచుకుంటాం అన్నమాట. సో ఆ రాంగ్ కండిషనింగే మీతో మీకున్న సంబంధం, మై డియర్ ఫ్రెండ్స్. ఆ రాంగ్ కండిషనింగ్ని మార్చుకోవాలి మనం. ఎప్పుడైతే అక్కడి నుంచి మనం మన మీద వర్క్ చేసుకుని మన పట్ల మనకి ఉన్న, జీవితం పట్ల మనకు ఉన్న ఆ రాంగ్ కండిషన్స్ అన్నింటినీ మార్చుకుంటామో, అప్పుడు మనతో మనకి ఒక అద్భుతమైన ప్రేమపూర్వకమైన సంబంధం ఏర్పడుతుంది అన్నమాట. మీతో మీకు మంచి రిలేషన్షిప్ ఉందనుకోండి, మీరు ఒంటరిగా ఉన్నా, అంటే మీకు ఒక 10 రోజులు ఒంటరిగా గడపాల్సి వచ్చినా సరే ఎంతో పరిపూర్ణంగా ఉంటారు, ఎంజాయ్ చేస్తారు మీతో మీరే. ఒకరిలో ఉంటే బోర్ అయిపోవడం, భయపడిపోవడం, ఇంకొకరు కావాలని చెప్పి వెంపర్లాడడం, ఇలాంటివి ఉండవు అన్నమాట. మీతో మీరు కూడా చాలా ఆనందంగా ఉండగలుగుతారు. అలాగే ఎదుటి వాళ్ళతో, మీతో మీరు ఆనందంగా ఉన్నారు కాబట్టి ఎదుటి వాళ్ళతో కూడా ఆనందంగా ఉండగలుగుతారు. ఎప్పుడైతే మనతో మనం ఆనందంగా ఉండమో ఎదుటి వాళ్ళతో కూడా ఆనందంగా ఉండలేము, మై డియర్ ఫ్రెండ్స్. సో ధ్యానం చేసుకుంటూ మనల్ని మనం, మన ఆలోచనల్ని, మన భావోద్వేగాల్ని పరిశీలించుకుంటూ, దాని వెనకాల ఉన్న కారణం తెలుసుకుంటూ, మన పట్ల మనకున్న సరికాని అభిప్రాయాలు మార్చుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడు, అప్పుడు మన పట్ల మనకు ఉన్న సంబంధం అనేది మెరుగుపడుతుంది. అప్పుడు చక్కగా అందరితో ఉన్న సంబంధ బాంధవ్యాలు మెరుగుపడిపోతాయి అన్నమాట. చూడండి, పంచభూతాలతో మనకు సంబంధం ఉంటుంది. పంచభూతాలు అవి సరిగ్గా లేవనుకోండి, మన శరీరంలో అన్ని ఆ 5 ఎలిమెంట్స్ ఉంటాయి. ఆ పంచభూతాలు మన శరీరంలో సరిగ్గా లేవనుకోండి, మన శరీరం యొక్క ఆరోగ్యం సరిగ్గా, సమతౌల్యం సరిగ్గా ఉండదన్నమాట, బ్యాలెన్స్ ఉండదు. కాబట్టి ఆరోగ్యం సరిగ్గా ఉండాలంటే మనకి ఆ ప్రకృతిలో ఉన్న పంచభూతాలతో చక్కగా కనెక్షన్, కృతజ్ఞత ఏర్పరచుకున్నప్పుడు మన శరీరంలో ఉన్న పంచభూతాలతో కూడా చాలా చక్కని సమతౌల్యత అనేది వచ్చేస్తుంది అన్నమాట. అలాగే ప్రకృతితో మనకి మంచి సంబంధం ఏర్పడింది అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఆ ప్రకృతితో చక్కగా ఎన్నో ఈ సిగ్నల్స్ వస్తూ ఉంటాయి అన్నమాట ప్రకృతిలోంచి మనకి. అంటే మన జీవితంలో అసలు ఏం చెయ్యాలి, కరెక్ట్గా ఎలా ముందుకు వెళ్ళాలి, ఏది సరైన దారి అని మనకి ఆ సృష్టి తల్లి నుంచి ఎన్నో అందుతూ ఉంటాయి. ఎప్పుడైతే మనం ప్రకృతితో మంచి సంబంధం ఏర్పరచుకున్నామో, ఆ ప్రకృతి మనకిచ్చే ఆ సింబల్స్ని అన్నింటినీ కూడా మనం బాగా చదవగలుగుతాం అన్నమాట. సింబల్స్ అన్నీ బాగా అర్థమవుతాయి మనకి, మన సంకేతాలు, మన జీవితానికి సంబంధించిన సంకేతాలన్నీ తీసుకోగలుగుతాం. అలాగే మన కుటుంబ సభ్యులతో
ఎంతో ప్రేమతో అవగాహనతో సహకారంతో ఉంటాయన్నమాట. ఒకళ్ళ నుంచి ఒకళ్ళు ఎనర్జీ లాక్కుంటూ ఉంటారు. లేకపోతే ఎప్పుడైతే మనలో ఆ సరికాని నమ్మకాలు భయాలు ఉండిపోతాయో అప్పుడు మనం తరచూ శక్తిని కోల్పోతూ ఉంటాం. ఆ భయం వల్ల నెగిటివ్ ఎమోషన్స్ ఉన్నాయనుకోండి, మన పట్ల మనకి సరైన మంచి అభిప్రాయాలు నమ్మకాలు లేకపోతే ఏముంటాయి, భయాలు ఉంటాయి. ఆ భయాల వల్ల నెగిటివ్ ఎమోషన్స్ వస్తాయి. ఆ నెగిటివ్ ఎమోషన్స్ వల్ల మన శక్తిని కోల్పోతూ ఉంటాం అన్నమాట. ఆ శక్తిని ఎదుటి వాళ్ళ ద్వారా, అంటే వాళ్ళు మనకి ఐ లవ్ యూ చెప్పడం ద్వారానో, లేకుంటే వాళ్ళని తిట్టడం ద్వారానో, వాళ్ళ అటెన్షన్ అంతా గ్రాబ్ చేయడం ద్వారానో, రకరకాలుగా వాళ్ళ ఎనర్జీని పీల్చుకుంటూ ఉంటాము. రిలేషన్షిప్ మధ్య ఇంకా ఎక్కువ గ్యాప్ క్రియేట్ చేసుకుంటూ ఉంటామన్నమాట. సో అవన్నిటి నుంచి బయటకు రావాలంటే ఏకైక మార్గం మనతో మనకున్న సంబంధాన్ని మెరుగుపరుచుకోవడం. అప్పుడు మన తోటి జీవరాశితో కూడా ఎంత అద్భుతమైన సంబంధం ఏర్పడుతుందో. మన తోటి జీవరాశిని చక్కగా ప్రేమిస్తాం, లేకుంటే వాటిని హింసించుకుంటూ ఉంటాం అన్నమాట. హింసిస్తూ వాటిని చంపేసి తింటూ పర్యావరణాన్ని అంతా పాడు చేస్తూ మనతో ఆ వాటన్నిటితో కూడా మనకి మంచి రిలేషన్షిప్ ఉండదు. ఎప్పుడు మనతో మనకి మంచి రిలేషన్షిప్ వచ్చిందో అప్పుడే అన్ని సంబంధ బాంధవ్యాలు కూడా బాగుంటాయి. మై డియర్ ఫ్రెండ్స్, అది ఆ హెల్దియర్ మీకు ఎంత బాగుంటుంది చూడండి. అన్ని చోట్ల నుంచి కూడా మీకు ఆ ప్రేమ అది వస్తుంది అనుకోండి, సహకారం వస్తూ అలా ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుందో కదా మన జీవితం. అలాంటి అద్భుతమైన జీవితాన్ని జీవించే శక్తే మన కాత్యాయని దేవి యొక్క శక్తి, హెల్దియర్ రిలేషన్షిప్ యొక్క శక్తి అన్నమాట. సో అది మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు దేవీ స్వరూపం, దేవి కాత్యాయని యొక్క శక్తి. ఆ శక్తిని మనలో ఏర్పరచుకోవడానికి, మనలో పెంపొందించుకోవడానికి ఆ సంబంధ బాంధవ్యాలని ప్రేమతో, అవగాహనతో, కరుణతో, సహకారంతో, ప్రోత్సాహంతో నిండిన అద్భుతమైన ఆ సంబంధ బాంధవ్యాలు మన జీవితంలో ఏర్పడాలంటే దానికి మార్గం మీతో మీకు గల సంబంధాన్ని మెరుగుపరుచుకోవడం. అదే ధ్యానంలో మనమంతా చేసేది, మనతో మనకు ఉన్న సంబంధాన్ని మెరుగుపరుచుకుంటున్నాం అన్నమాట. అలాగే ఏకవింశతి స్తోత్రం నుంచి కూడా మనం ప్రతిరోజు ఒక రెండు శ్లోకాలకి అర్థాన్ని తెలుసుకుంటున్నాం కదా, ఈరోజు కూడా తెలుసుకుందాం. ఏకవింశతి స్తోత్రంలో మొదటగా ఈరోజు తెలుసుకునే శ్లోకం ఏమిటంటే, యా దేవీ సర్వభూతేషు క్షుదారూపేణ సంస్థిత నమః తస్యై నమః తస్యై నమః తస్యై నమో నమః. యా దేవీ సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థిత. క్షుధ అంటే ఆకలి అని అర్థం. ఆకలి అనేది కూడా మనలో ఉన్న ఒక పాజిటివ్ శక్తి మై డియర్ ఫ్రెండ్స్. ఈ ఆకలి ఎంతో అవసరం మనకి. ఆకలి ద్వారా ఆకలి మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటుందన్నమాట. ఈ క్షుధ, ఈ మనం అనుకుంటాం ఆకలి అనగానే మనకి ఏం తెలుసు అంటే ఆహారం తినే ఆకలే తెలుసు, భౌతికమైన ఆకలే తెలుసు. ఆకలి, ఈ క్షుధ అనేది భౌతిక స్థాయిలోనే కాదు, ఎన్నో రకరకాల స్థాయిల్లో ఉంటుందన్నమాట. అంటే మన శరీరానికి ఆకలి ఉంటుంది, అలాగే మన మనసుకి ఆకలి ఉంటుంది, మన బుద్ధికి ఆకలి ఉంటుంది, మన ఆత్మకి కూడా ఆకలి ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. మనం ఏం చేస్తామంటే శరీరం యొక్క ఆకలిని పట్టించుకుంటాం, కానీ మిగిలిన అన్ని స్థాయిల్లో కూడా మనం ఆకలిని పట్టించుకోవాలి. మనం శరీరం మాత్రమే కాదు కదా, మన మనసు, బుద్ధి, ఆత్మ, శరీరం అన్నిటి కలిగికే మనం. కాబట్టి ఆకలిని కూడా మనం పట్టించుకోవాలన్నమాట. మరి ఏంటి ఆకలిని ఎలా పట్టించుకోవాలి? మొత్తం అన్ని స్థాయిల్లో ఆకలి గురించి, అక్షుధ గురించి నేను ఎప్పుడు చెప్తాను. ఇప్పుడు శరీర స్థాయిలో ఆకలిని ఎలా తీర్చుకుంటామంటే అండి, ఆకలిని సాత్విక ఆహారం, శాకాహారం, మితాహారం తీసుకోవడం ద్వారా మన శరీరం యొక్క ఆకలి తీరుతుంది. అలాగే ఆహారం న్యాయార్జితము, ధర్మార్పితము అయి ఉండాలి, లేకపోతే మళ్ళీ దాని ద్వారా కూడా మనం కర్మను పోగు చేసుకుంటూ ఉంటాం అన్నమాట. సో ఇప్పుడు నేను చెప్తాను ఏమిటి. ఆ శాకాహారము అంటే మనం వృక్షాల నుంచి వచ్చిన ఆహారం అయి ఉండాలి. శాకాహారాన్ని ప్లాంట్ బేస్డ్ ఫుడ్ తీసుకోవాలి, అది సరైన ఆహారం అన్నమాట. సరికాని ఆహారం తీసుకుంటే కనుక మళ్ళీ మన శరీరంలో మనం సరైన అసమతుల్యత ఉండదు. అలాగే సాత్విక ఆహారం అంటే శాకాహారంతో పాటు ఇంకా ఏంటంటే అండి, అప్పటికప్పుడు ఫ్రెష్గా వండుకున్న ఫుడ్ సాత్విక ఆహారం అన్నమాట. మీరు వండేసిన తర్వాత 10 రోజులు, 10 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టి దానిని తింటే అది సాత్విక ఆహారం కాదు మై డియర్ ఫ్రెండ్స్, అది మళ్ళీ తామస ఆహారం అయిపోతుంది. దానివల్ల మనకి ఆరోగ్యం ఉండదు, మన ఆకలి సరైన విధంగా తీరదన్నమాట. సరైన విధంగా మనం ఆకలి తీర్చుకోవాలి, సరికాని విధంగా ఆకలిని తీర్చుకోకూడదు. మరి అలాంటి ఫుడ్, అలాగే మైక్రోవ్ ఓవెన్లో, ముఖ్యంగా మైక్రోవ్ ఓవెన్లో వండినప్పుడు ఏమవుతుందంటే, మన ప్రతి ఆహారానికి నేను ముందు చెప్పాను కదా,
కనక దుర్గాదేవి గురించి చెప్పినప్పుడు ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది మనకి, మన చుట్టూ ఆరా ఉంటుంది శక్తి క్షేత్రం అని చెప్పాను కదా. అలాగే ప్రతి ఆహారంలో కూడా ప్రాణశక్తి ఉంటుంది, దానికి కూడా ఒక ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుందన్నమాట ఆహారానికి. ఎప్పుడైతే మనం మైక్రోవ్ ఓవెన్లో ఫుడ్ పెడతామో అప్పుడు ఆ ప్రాణశక్తి అంతా కూడా పోతుంది. పోయి అప్పుడు మీరు కనుక ఆ క్లీన్ ఫోటోగ్రఫీతో ఆ మైక్రోవేవ్లో పెట్టిన ఫుడ్ని ఫోటో తీసారనుకోండి, అప్పుడు దాని చుట్టూ నల్లగా పడుతుంది కాంతి బదులు. అంటే అసలు ఆ శక్తి క్షేత్రం అనేది లేదనమాట, నెగిటివ్ ఎనర్జీగా మారిపోయింది. అందుకనే మైక్రోవేవ్లో పెట్టిన ఫుడ్ కూడా మీకు సాత్విక ఆహారం అనిపించుకోదు. అలాగే మా ప్లాంట్ బేస్డ్ ఫుడ్, శాకాహారం తీసుకోవాలి, ఫ్రెష్గా ఉండింది తీసుకోవాలి, మైక్రోవేవ్లో పెట్టింది తీసుకోకూడదు. ఇవన్నీ కలిపి సాత్విక ఆహారం. ఈ సాత్విక ఆహారాన్ని మనం ఎలా సంపాదించాము? మనం సాత్విక ఆహారమే తింటున్నాం గాక, కానీ అది న్యాయార్జితమా లేదా? మనం హింసతో అంటే మర్డర్లు చేసి ఇంకొకరిని హింసించి బాధ పెట్టి లేకుంటే అన్యాయమైన పనులు చేసి మోసం చేసి లంచాలు తీసుకొని ఇలాంటి వాటితో మనం సంపాదించామా లేకుంటే న్యాయంగా సంపాదించామా? న్యాయంగా సంపాదించలేదనుకోండి, మీరు ఫ్రెష్గా వండుకుని తినచ్చు, అలాగే సాత్విక ఫుడ్ తినచ్చు. అంటే ఎక్కువ మసాలాలు కారాలు బాగా దట్టించేయకుండా చక్కగా కమ్మగా వండుకుని తినే మంచి సాత్వికమైన ఫుడ్, ప్లాంట్ బేస్డ్ ఫుడ్డే తీసుకోవచ్చు కాక. కానీ అది మీరు అన్యాయం చేసి సంపాదిస్తే కనుక, న్యాయార్జితం కాకపోతే, అంటే మనం దొంగతనం చేయడం, హింసించడం, చంపడం, అలాగే మోసం చేయడం, ఇలాంటి వాటి ద్వారా కనుక మనం సంపాదించుకుంటే కనుక ఏమవుతుందంటే అండి, అప్పుడు హింస ద్వారా అంటే మాంసం వండడం ద్వారా కానీ, మాంసాన్ని అమ్మడం ద్వారా కానీ, అలాగే మారణాయుధాలు అలాంటి వాటిని అమ్మడం ద్వారా, మారక ద్రవ్యాలు డ్రగ్స్ అది అలాంటి వాటిని అమ్మడం ద్వారా, ఇలాంటి వాటి ద్వారా సంపాదించిన డబ్బు కనుక అయిందనుకోండి, మళ్ళీ అది మీకు సాత్విక ఆహారం కాదు. మనం తినే ఆహారం ధర్మార్జితమై ఉండాలి, సరైన పని చేసి మనం సంపాదించాలి. సరికాని విధానాలు ఉండొచ్చు కాక అలా మనం సంపాదించకూడదు. అలాగే ఇంకా న్యాయ ధర్మార్జితము న్యాయార్పితము అంటే అది తినేటప్పుడు వండుకునేటప్పుడు కూడా ఎంతో కృతజ్ఞతగా ప్రేమగా తినాలన్నమాట. అలా తిన్న ఫుడ్డు ఎలాగ ఎప్పుడైతే ప్రేమగా వండుకుని కృతజ్ఞతతో తింటామో అప్పుడు అది అమృతాహారంగా మారిపోతుంది. చాలా పాజిటివ్ ఎనర్జీస్ ఆహారంలో ఉంటుంది, మన శరీరానికి అది సరైన పోషణ ఇస్తుంది అన్నమాట. శరీరం అనేది కేవలం ఆ ఫుడ్ ద్వారానే కాదు మై డియర్ ఫ్రెండ్స్, ఆ ఫుడ్ వెనుక ఉన్న ఎనర్జీ ద్వారా కూడా మనం బ్రతుకుతామన్నమాట. అందుకే మీకు జీసస్ కూడా చెప్తారు, ఈ శరీరం అనేది కేవలం రొట్టె ద్వారా మాత్రమే బ్రతకడం లేదని చెప్తారనమాట ఆయన. అంటే ఏదో రకమైన ఫుడ్ వేసేస్తే చాలు అని అనుకోకూడదు మనం. ఏదో రకమైన ఫుడ్ వేసేస్తే ఈ రోజు గడవచ్చు కాక, కానీ అలాగే ప్రతిరోజు గడవదు మనకి. అది ఖచ్చితంగా ఒక విష ప్రభావాన్ని మన మీద చూపిస్తుంది. కాబట్టి మన శరీరం యొక్క ఆకలి తీర్చాలంటే మనం ఆ సాత్విక ఆహారాన్ని, ఫ్రెష్గా ఉండిన ఫుడ్ని, అలాగే మళ్ళీ న్యాయార్జితము ధర్మార్పితము అయిన ఆహారాన్ని మనం తీసుకోవాలి. అప్పుడు శరీరం యొక్క క్షుధ ఆకలి తీరుతుంది. అలాగే తర్వాత మానసిక పరమైన ఆకలి దగ్గరకు వచ్చామనుకో, హెల్దియర్ హాస్యం అనమాట, మంచి ఆరోగ్యవంతమైన హాస్యం ద్వారా కూడా, హ్యూమర్ ద్వారా కూడా మనకి ఎంతో ఆనందం కలుగుతుంది. అవన్నీ కూడా మానసిక పరమైన ఆనందాలు. మంచి సినిమాకి వెళ్ళచ్చు, లేకుంటే మంచి కార్నివల్స్కి వెళ్ళచ్చు, చక్కగా మనం ఇలాంటివి మనసుకి ఏమేమి ఆనందాన్ని కలిగిస్తాయి, ఎంటర్టైన్మెంట్ ఏమి ఉన్నాయి చూసుకుని వాటన్నిటిని కూడా చేస్తూ చక్కగా మన మనసుని ఎంటర్టైన్ చేసుకోవాలన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే మన మనసుకు ఉన్న ఆకలి తీరుతుంది. దీనిని సరైన విధంగా మీ మనసుకున్న ఆకలిని మీరు తీర్చలేదనుకోండి, అప్పుడు ఏమవుతుందో తెలుసా, ఆ మనసు తన ఆకలిని తీర్చుకోవడానికి రకరకాల చెడుదారులు దక్కుతుంది అన్నమాట. అంటే ఎలాగా అంటే, ఇప్పుడు సిగరెట్లు కాల్చడం ద్వారా ఆనందాన్ని పొందడం, అలాగే పిచ్చి పిచ్చి వీడియోలు చూడడం, గాసిపింగ్ చేసుకోవడం ద్వారా ఆనందాన్ని పొందడం, ఎదుటి వాళ్ళ పర్సనల్ లైఫ్లో ఆ సెలబ్రిటీకి ఏం జరిగింది, వీళ్ళకి ఏం జరిగింది అని చెప్పి అవన్నీ తెలుసుకోవడం, వాటిని అన్నింటినీ గెలుక్కుంటూ ఉండడం, ఇలాంటివన్నీ చేస్తామన్నమాట ఆ మనసు యొక్క ఆనందాన్ని తీర్చుకోవడానికి. తెలియకుండానే ఏదో రకంగా మరి ఆకలి తీరాలి కదా, సరైన ఫుడ్ పెట్టలేదనుకోండి దానికి, దాన్ని అది పెడదారుల్లో పరిగెట్టి దాని ఆకలి అనేది తీర్చుకుంటూ ఉంటుంది. మనం బుద్ధిని ఉపయోగించి సరైన విధంగా మన మనసుని పోషణ చేసుకోవాలన్నమాట. అది అప్పుడు మన మానసికంగా ఉన్న ఆకలి తీరుతుంది. అలాగే బుద్ధిపరమైన ఆకలి ఉంటుంది. బుద్ధికి క్లారిటీ కావాలి, ఎప్పటికప్పుడు ఆ క్లారిటీ వస్తూ ఉంటే బుద్ధికి ఆకలి తీరుతుంది అన్నమాట. మన జీవితంలో ఒక సంఘటన వచ్చిందంటే ఎందుకు వచ్చింది, అలాగే నేను అసలు లైఫ్ సరిగ్గా ఎలా జీవించాలి,
ఈ బుద్ధిపరమైన ఆకలి తీర్చుకోవడం ద్వారానే మీరు సరైన ఆహారం అంటే ఏంటి, సరైన మానసిక ఆనందం అంటే ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకుంటారనమాట. ఎప్పటికప్పుడు ఆ జ్ఞానాన్ని పోగేసుకుంటూ ఉండాలి బుద్ధికి, సరైన జ్ఞానాన్ని పోగేసుకుంటూ ఉండాలన్నమాట. ఆ సరైన జ్ఞానం లేదనుకోండి బుద్ధిలో, మనం ఆకలి సరిగ్గా తీర్చలేదనుకోండి, పుస్తకాలు చదువుతూ మంచి మంచి క్లాసులు వింటూ ధ్యానం చేసుకుంటూ ఇవన్నీ చేస్తూ ఆ ఆకలిని, బుద్ధి యొక్క ఆకలిని తీర్చాలి జ్ఞానాన్ని అందిస్తూ. అలా తీర్చకపోతే మనకి ఆ బుద్ధి అంతా కూడా భయాలతో, అపోహలతో, సరికాని అభిప్రాయాలతో, అజ్ఞానంతో నిండిపోతుంది అన్నమాట. నిండిపోయి ఆ ఇంకొక రకంగా ఆ బుద్ధి యొక్క ఆకలిని వాటితో పోషించుకుంటూ ఉంటుంది. అది బుద్ధి యొక్క ఆకలి. అలాగే ఆత్మ యొక్క ఆకలి, ఆత్మ యొక్క ఆకలి అన్నిటికంటే పెద్దది మై డియర్ ఫ్రెండ్స్. మన శరీరం కంటే మనసు ఆకలి పెద్దది, మనసు కంటే బుద్ధి ఆకలి పెద్దది, బుద్ధి కంటే కూడా మన ఆత్మ యొక్క ఆకలి ఇంకా పెద్దది. మరి ఆత్మ యొక్క ఆకలిని ఎలా తీర్చుకోవాలి? ఎలా తీర్చుకోవాలంటే ఆత్మ అనుభవాలని పొందడం కోసం, అనుభవాల నుంచి నేర్చుకోవడం కోసం ఈ భూమి మీదకి వస్తుంది. ఎంత ఆకలి ఉంటుందో ఆత్మకి, అనేక జన్మలు తీసుకుంటుంది ఆ అనుభవాల కోసం. ఎన్నో అనుభవాలు కావాలి ఆత్మకి. మనం ఈ జీవితంలో జరిగే ప్రతీది కూడా ఆత్మకి గెలుపుకి ఓటమికి సంబంధం లేదు. పేద గొప్ప భేదం లేదు, ఆడ మగ తేడా లేదు. అన్ని రకాల అనుభవాలు కావాలి ఆత్మకి. అందుకనే ఒక రాజు జన్మ, ఒక బంటు జన్మ, ఒక ఆడ జన్మ, ఒక మగ జన్మ, ఒక విజయం జన్మ, ఒక అపజయాల జన్మ, అని రకరకరకాల జన్మలు తీసుకుంటూ ఉంటాం మనం. ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క రకమైన డిజైన్ వేసుకుని అసలు ఆ అనుభవం ఎలా ఉంది అని చెప్పి తెలుసుకోవడం కోసం, దానిలోంచి నేర్చుకోవడం కోసం ఈ భూమి మీదకి వస్తాం అన్నమాట. సో ఆత్మ రకరకాల అనుభవాల ద్వారా నేర్చుకుంటుంది. మరి ఆత్మ ఆకలి తీర్చాలంటే ఏం చేయాలంటే, మన అనుభవాల ద్వారా మనం జ్ఞానాన్ని పొందాలన్నమాట. అసలు జీవితంలో అనుభవాలు వస్తూ ఉంటాయి, కానీ మనం దాని నుంచి నేర్చుకోలేము. సరిగ్గా ఈ మనసుని, ఈ శరీరాన్ని, ఈ బుద్ధిని సరిగ్గా పోషించుకోలేదనుకోండి, ఆత్మను కూడా పోషించుకోలేము మనం. ఎందుకంటే మన జీవితంలో రకరకాల అనుభవాలు వస్తూ ఉంటాయి, కానీ అనుభవాల నుంచి మనం ఏం నేర్చుకోవాలి, ఎందుకని అనుభవాలు వస్తున్నాయి అనేది అసలు నేర్చుకోకుండానే గడిపిస్తూ ఉంటాం అన్నమాట. అప్పుడు నేర్చుకోకపోతే ఏమవుతుంది, ఇప్పుడు ఒక క్లాస్ పాస్ అవ్వలేదనుకోండి ఏమవుతుంది, మళ్ళీ 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 అదే క్లాసులో తిరిగి వస్తాం. అలాగే మనం ఒక అనుభవం నుంచి నేర్చుకోలేదనుకోండి, మళ్ళీ ఏమవుతుందంటే మళ్ళీ మళ్ళీ తిరిగి తిరిగి అదే రకమైన అనుభవాలని జీవితంలో క్రియేట్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. అలా అదే రకాలమైన అనుభవాలను జీవితంలో మళ్ళీ మళ్ళీ తిరిగి తిరిగి క్రియేట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే అండి, ఇవి నేర్చుకోలేము, ఆత్మ ఆకలి తీరదు. అలాగా అటు ఒకే రకమైన అనుభవాలు రిపీట్ చేసుకుని చనిపోతాం, మళ్ళీ అదే అనుభవాలు పొందడానికి మళ్ళీ పుడుతూ ఉంటాం. కాబట్టి ఒక అనుభవం నుంచి నేర్చుకోవాలి. ఒకసారి లేదా రెండు సార్లు ఏదన్నా మనకి తిరిగి రిపీట్ అవుతోంది అంటే మనం గమనించుకోవాలన్నమాట, అసలు ఇది ఎందుకు నా మళ్ళీ వస్తోంది అంటే, నేను దీని నుంచి ఏదో నేర్చుకోలేదు, మళ్ళీ మళ్ళీ ఇది నాకు జీవితంలో రిపీట్ అవుతుందంటే నేను దీని నుంచి నేర్చుకోవాలి. ఎవరో ఒకరు మోసం చేశారు, ఓకే అయిపోయింది, డబ్బు దొంగలించారు మీది, మళ్ళీ ఇంకొకళ్ళు వచ్చి మోసం చేశారు అంటే మీరు అందులోంచి నేర్చుకోలేదు మొదటి సంఘటన నుంచి, కాబట్టి మళ్ళీ ఇంకొక సంఘటన వచ్చింది. మనం నేర్చుకుంటే కనుక ఆ సంఘటనలు తిరిగి తిరిగి మనకి రిపీట్ అవ్వమన్నమాట. సో అలాగా మనం రకరకాల అనుభవాలను పొందాలి. అందుకే మీకు శుభకార్యాల్లో మెళ్ళో దండ వేస్తారు, అలా శుభకార్యాల్లో కాకుండా మనిషి చనిపోయినప్పుడు కూడా మెళ్ళో దండ వేస్తారు. ఎందుకని వేస్తారు అంటే, మనిషి వచ్చింది అనుభవాలు పొందడానికి. తిరిగి మనం పైకి వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్తాం, మన డిగ్రీలు తీసుకెళ్ళము, మన డబ్బు తీసుకెళ్ళము, మన పేరు తీసుకెళ్ళము, మన ప్రతిష్టలు పదవులు ఏమీ తీసుకెళ్ళాం కదా, ఎంత కోటీశ్వరులైనా. మనం ఏం తీసుకెళ్తామంటే మనం ఈ భూమి మీద పొందిన అనుభవాలను తీసుకెళ్తాం అన్నమాట. అందుకనే ఆ పూలమాల ఎలా అవుతుందంటే, ఒక్కొక్క పువ్వు ఒక్కొక్క పువ్వు గుత్తులుగా గుచ్చి ఆ గుత్తులన్నీ ఒక చోట చేరిస్తే అదొక పూలమాల అవుతుంది. అలాగే మన జీవితంలో ఒక్కొక్క అనుభవాన్ని అలాగ పేర్చుకొని అనుభవాలన్నింటినీ ఒక మాలలాగా మనం, ఆత్మ అనుభవాల మాల ధరించి బయటకు పైకి వెళ్తుందన్నమాట. సో చాలా చక్కగా ఈ జన్మని సార్థకం చేసుకున్నావు, ఎన్నో అనుభవాలు పొందావు అని చెప్పేసి చెప్పడానికి ఆ పూలమాలని ఆ శవం యొక్క మెల్లో వేస్తారనమాట అండి. అనుభవాలని మనం మనలో మనతో పాటు తీసుకెళ్ళగలం. అనుభవాల మీద మనం ఎక్కువ ధ్యాస పెట్టాలి. చక్కగా నేర్చుకుంటున్నామా లేదా అని ప్రతి అనుభవాన్ని పూర్తిగా మనం తీసుకుని అందులోంచి పొందాల్సిన జ్ఞానాన్ని అంతా పొంది మనం వదిలిపెట్టాలన్నమాట. అది ఈ ఆత్మ యొక్క ఆకలి. అది యాదేవి సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థిత, ఈ ఆకలి రూపంలో ఆ దైవిక శక్తి మనలో ఉంటుంది. ఆ ఆకలిని మనం సరైన విధంగా తీర్చుకోవాలి.
ఆ దివ్యత్వానికి సరైనది ఇవ్వలేదనుకోండి, ఆ దివ్య శక్తి మళ్ళీ ఏమైపోతుందంటే అసుర శక్తిగా మారిపోతుంది. మనం కేవలం శరీరాన్ని ఆకలికే టేక్ కేర్ చేసి మిగిలిన ఆకలి చూసుకోవట్లేదు అనుకోండి, ఏమవుతుందంటే మీరు ఎంత తిన్నా సరే ఇంకా ఆకలి తీరదు, ఇంకా తినాలని ఇంకా తినాలని ఇంకా తినాలని అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఆ ఆకలి మనసులోంచి, బుద్ధిలోంచి, ఆత్మలోంచి వస్తుంది. కానీ ఆకలి గురించి మనకు తెలియక ఇంకా కడుపు నిండా తినేసినా సరే ఇంకా ఏదో వెళుతుంది ఏంటి అనుకుని ఇంకా ఇంకా ఫుడ్ తింటూ ఉంటాం. కానీ ఆకలి ఫుడ్ గురించి వచ్చింది కాదు, ఆత్మ యొక్క ఆకలి, బుద్ధి యొక్క ఆకలి, మనసు యొక్క ఆకలి, మై డిఫరెన్స్. దానిని తీరిస్తే మనకి ఈ శరీరంలో మీద ఉన్న గ్రీడు, ఫుడ్ మీద ఉన్న గ్రీడ్ పోతుంది అనమాట. ఎందుకంటే అది ఆ ఆకలి నుంచి వచ్చింది, ఆ గ్రీడ్ ఆ శరీరం యొక్క ఆకలి నుంచి కాదు. శరీరానికి కొంచెం ఫుడ్ సరిపోతుంది అనమాట. అది ఈ క్షుద గురించి. అలాగే మరొక శ్లోకం ఏంటంటే, యాదేవి సర్వభూతేషు భ్రాంతి రూపేణ సంస్థిత నమః తస్యై నమః తస్యై నమః తస్యై నమో నమః. యాదేవి సర్వభూతేషు భ్రాంతి రూపేణ సంస్థిత. ఆ దేవి మనందరిలోనూ కూడా భ్రాంతి రూపంలో ఉంటుందట. భ్రాంతి, భ్రాంతి అంటే ఏంటంటే అండి, మాయ. ఆ మాయ అనే స్పృహ రూపంలో మనలో ఉంటుంది. మనం అందరం కూడా ఈ భూమి మీదకు వచ్చింది, ఇది జరిగేది అంతా కూడా ఒక భ్రాంతి, ఇది మన నిజస్థితి కాదు. దీనినే అన్నమయ్య ఏమంటారంటే, నానాటి బ్రతుకు నాటకము అంటారు. అలాగే షేక్స్పియర్ ఏమంటారంటే, ఆల్ ద వరల్డ్ ఈజ్ స్టేజ్, వీఆర్ ఆల్ యాక్టర్స్ అంటారనమాట. వీఆర్ ఆల్ యాక్టర్స్ హియర్. మనం అంతా కూడా మన పాత్రను మనం పోషించి వెళ్ళిపోవడానికి వచ్చాం, ఇదంతా కూడా ఒక జగన్నాటకం అంటారు షేక్స్పియర్ కూడా. దానినే అన్నమయ్య కూడా చెప్పారు. సో ఇదేంటంటే, ఇదంతా కూడా ఒక భ్రాంతి అన్న ఎరుకతో జీవించాలి, లేకపోతే ఏమవుతుందంటే అండి, కక్షలో, కార్పణ్యాల్లో, కోపాల్లో, ద్వేషాల్లో, లేకుంటే అతిగా డబ్బు వెనకాల పడే ఆ వెంపర్లాటలో, లేకుంటే అతిగా రిలేషన్స్ వెనకాల పడే వెంపర్లాటలో, వీటన్నిటిలో కూడా భ్రాంతి అనేది లేకపోతే ఇదే నిజం అనుకుని, ఇదే శాశ్వతం అనుకుని మనం జీవించవలసిన విధంగా కాకుండా సరికాని విధంగా జీవించేస్తామన్నమాట. కానీ ఎప్పుడైతే ఇదంతా భ్రాంతి అన్న ఆ స్పృహ మన జీవితంలో, ఇదంతా నాటకము అనే స్పృహ మన చైతన్యంలో ఎప్పుడు అలా ఉంటుందో, అప్పుడు మనం సరైన విధంగా జీవిస్తాం. మరి టూ మచ్గా దేనిని మన లోపలికి తీసుకోకుండా, దేన్ని ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకుంటూ, దేనికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో అంత ఇంపార్టెన్స్ ఇస్తూ, సరైన విధంగా మన జీవితాన్ని ముందుకు నడుపుకుంటాం అన్నమాట. అదే ఈ భ్రాంతి అనే శక్తి. ఆ శక్తి ఎంతో అవసరం మనకి. ఎంత తేలిక పడిపోతామో, ఎంత హాయిగా అయిపోతామో ఈ భ్రాంతి అనే శక్తి మన లోపల ఉంటే కనుక. లేకపోతే అంతా నిజమే, ఇది శాశ్వతం, ఇది అవమానం, ఇది గెలుపు. ఇప్పుడు గెలిచామంటే ఇంకెప్పటికీ గెలుపు, అలాగే ఇప్పుడు ఓడిపోయామంటే ఎప్పటికీ ఓడిపు, ఓడిపోవడమే. ఇదంతా కూడా శాశ్వతమే, ఇది భ్రాంతి కాదు, ఇదేనా నిజమైన వాస్తవం అనుకుంటే ఎంత దుఃఖమో మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి ఆ భ్రాంతి అనే దాన్ని, ఆ స్పృహని మనం ఎప్పుడు మనలో ఉంచుకోవాలన్నమాట. యాదేవి సర్వభూతేషు భ్రాంతి రూపేణ సంస్థిత నమః తస్యై నమః తస్యై నమస్తస్యై నమో నమః. ఆ క్షుదకి నమస్కారం, ఆ భ్రాంతికి నమస్కారం, మనలో ఉండే ఈ శక్తులన్నిటికీ కూడా మనం నమస్కారం చేసుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. ఎంత అద్భుతమైన శక్తులు ఉన్నాయో మన లోపల, మనకి చక్కగా ఆ శక్తులతో మనం ఎంజాయ్ చేయాలి, ఆనందంగా జీవించాలి అన్నమాట. మనం సరిగ్గా తెలుసుకుంటే జీవిస్తాం, తెలిసితే జ్ఞానము, తెలియకుంటే బంధము, తెలిసితే మోక్షము, తెలియకుంటే బంధము అన్నారు అన్నమయ్య. తెలుసుకుంటే మోక్షం అంటే విడుదల, ఎంత స్వేచ్ఛ, ఆనందం, తెలియకపోతే బంధం, దాన్నే బెక్క పట్టుకుని కూర్చుంటాం అనమాట. ఆ తెలుసుకోవడమే భ్రాంతి అని తెలుసుకోవడమే, ఆ ముక్తిని పొందడమే ఈ శక్తి, భ్రాంతి అనే శక్తి. మరి ఈ శక్తులన్నీ కూడా మనలో అద్భుతంగా పనిచేస్తాయి మనం ధ్యాన సాధన కొనసాగించినప్పుడు మై డియర్ ఫ్రెండ్స్. వీటన్నిటినీ మనం ప్రతి సంవత్సరం కూడా గుర్తు చేసుకోవాలి. గుర్తు చేసుకుని సంవత్సరం అంతా సాధన చేసుకోవాలి. మళ్ళీ నవరాత్రులు రాగానే మళ్ళీ మరొకసారి వీటన్నిటిని మనం గుర్తు చేసుకోవాలి. అదే ఈ నవరాత్రుల యొక్క సిగ్నిఫికెన్స్ మై డియర్ ఫ్రెండ్స్. అంతరార్థం అదే ఈ పండుగలోని. ఆ శక్తులన్నిటినీ మనలో తెలుసుకొని సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా అని చూసుకొని, చక్కగా ఆ శక్తుల్ని పనిచేసుకొని అద్భుతమైన జీవిత అనుభవాలని, ప్రేమతో కూడిన సామరస్యపు సంబంధ బాంధవ్యాలని మనం సృష్టించుకోవాలి మన జీవితంలో. అదే ఆ కాత్యాయని దేవి యొక్క శక్తి. మరి ఈరోజు మరి కొంతసేపు ధ్యానం చేసుకుందాము, ఒక 5 నిమిషాల పాటు. అందరూ కూడా చక్కగా సౌకర్యవంతంగా కూర్చోండి, కళ్ళద్దాలు ఉంటే తీసి పక్కన పెట్టండి.
అలాగే వేళ్ళలో వేలు పెట్టుకోండి, పాదాలను క్రాస్ చేయండి. చక్కగా మీరు ఎక్కడ కావాలంటే అక్కడ సౌకర్యంగా కూర్చోవచ్చు. ధ్యానం ద్వారా మీతో మీకు గల సంబంధం బలపడుతుంది మై డియర్ ఫ్రెండ్స్, మీతో మీకు గల సంబంధం మెరుగుపడుతుంది, బలపడుతుంది, శక్తివంతం అవుతుంది, సకారాత్మకం అవుతుంది. దాని ద్వారా ఏమవుతుందంటే మొత్తం అన్ని సంబంధాలు అద్భుతంగా తయారైపోతాయి. కాబట్టి మనతో మనకున్న సంబంధాన్ని తక్షణం చక్కగా సరిచేసుకోవడం మొదలు పెడతాము. కళ్ళు మూసుకొని మనతో మనం గడుపుతాము, ధ్యాన సాధన చేద్దాం మై డియర్ ఫ్రెండ్స్. శ్వాస మీద ధ్యాస. ఈరోజు దేవి కాత్యాయని దేవి సంబంధ బాంధవ్యాల శక్తి, మనందరం కూడా మన అసలైన సంబంధం ఏమిటంటే మనం ఆ పరమాత్మ నుంచి వచ్చిన బిడ్డలం. మనమంతా కూడా ఆ దివ్య దైవ స్వరూపులం, ఆ పరమాత్మకి పిల్లలం మనమంతా. కాబట్టి ఒక సంతాన లక్ష్మీదేవి పాట పాడుకుంటూ ఈరోజు మనం ధ్యానం చేద్దాం. సంతానలక్ష్మీ సంతతం చింతయేత్ చింతితార్థప్రదా జీవన విదాయిని. సంతానలక్ష్మీ సంతతం చింతయేత్ చింతితార్థప్రదా జీవన విదాయిని. సంతానలక్ష్మీ సంతతం చింతయేత్ క్షీరాబ్ది సంభవ శ్రీ భార్గవీ కారుణ్య విగ్రహ కారుణ్యవర్షిణి. క్షీరాబ్ది సంభవ శ్రీ భార్గవీ కారుణ్య విగ్రహ కారుణ్యవర్షిణి. తారక కటాక్ష తరణి కోటి ప్రభ ఆధారకాభీష్ట ఫలకారిణి భజే. సంతానలక్ష్మీ సంతతం చింతయేత్ చింతితార్థప్రదా జీవన విదాయిని. సంతానలక్ష్మీ సంతతం చింతయేత్ శ్రీమాతరం భక్త చింతామణి త్వాం క్షేమం కరీ విష్ణు చిత్తాముదారం. శ్రీమాతరం భక్త చింతామణి త్వాం క్షేమం కరీ విష్ణు చిత్తాముదారం. సన్మంత్ర మాతృక సంజీవ రూపిణి జన్మ సాఫల్యదా మమరవనితార్చిత. సంతానలక్ష్మీ సంతతం చింతయేత్ చింతితార్థప్రదా జీవన విదాయిని. సంతానలక్ష్మీ సంతతం చింతయేత్ మనతో ఉన్న మనతో ఆ దైవానికి ఆ సృష్టికి ఉన్న దివ్య సంబంధాన్ని మనం తెలుసుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. మనందరం కూడా ఆ సృష్టి తల్లి యొక్క ముద్దు బిడ్డలం. ఎంతో అద్భుతమైన సమృద్ధి సంపద మనకంతా ప్రకృతి ఎందుకు ఇస్తుంది చెప్పండి? తాగడానికి నీరు, పీల్చడానికి గాలి, తినడానికి ఆహారం ఎన్ని సమకూరుస్తోందో ఆ సృష్టి తల్లి మన కోసం. ఎందుకంటే మనందరం ఆ సృష్టి తల్లి యొక్క బిడ్డలం మై డియర్ ఫ్రెండ్స్. మన తల్లిని మనం ఎలా ట్రీట్ చేస్తున్నాం ఒక్కసారి గమనించుకుందాం. ఎంతో జాగ్రత్త వహించాలి మన సృష్టి పట్ల. మనం అన్నీ కూడా మన పట్ల మనం జాగ్రత్త వహించడంతో మొదలవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. మనతో మనకున్న సంబంధాన్ని చక్కగా మెరుగుపరుచుకోవాలి. ఇటువంటి ఆలోచనలు వస్తున్నా ఎప్పటికప్పుడు కట్ చేస్తూ తిరిగి శ్వాస మీద ధ్యాస మై డియర్ ఫ్రెండ్స్. చంద్రహాసోజ్జవలకరా సార్ధూలావరవాహనా కాత్యాయనీ సాంబదత్యా దేవీ దానవగాతిని. చంద్రహాసోజ్జవలకరా సార్ధూలావరవాహనా కాత్యాయనీ సాంబదత్యా
దేవీ దానవగాతిని చంద్రహాసోజ్జవలకర సార్ధూలావరవాహనా కాత్యాయనీ సాంభదత్యా దేవీ దానవగాతిని. చక్కగా ఆ దేవి కాత్యాయని దేవి యొక్క శక్తికి మనందరం కనెక్ట్ అవుదాం మై డియర్ ఫ్రెండ్స్. మనతో మనం, ఆ సృష్టి తల్లితో, మన కుటుంబ సభ్యులతో, మన తోటి జీవరాశితో చక్కని సంబంధాన్ని ఏర్పరచుకుందాం. మరొక 30 సెకండ్లు శ్రద్ధగా శ్వాస మీద ధ్యాస. ఈరోజు తెలుసుకున్న అన్ని విషయాలను చక్కగా మనం సాధన చేద్దాం మై డియర్ ఫ్రెండ్స్. మనం ఆహారం తిన్నప్పుడల్లా ప్రేమతో కృతజ్ఞతతో సాత్విక ఆహారాన్ని తీసుకుందాం. మితాహారాన్ని తీసుకుందాం. శరీరంతో పాటు అన్ని ఆకలను తీర్చుకుందాం. చక్కగా భ్రాంతి అనే స్పృహతో జీవిద్దాం. మెల్లగా మీ రెండు చేతులను మీ రెండు కనుల మీద పెట్టుకోండి. మీ మునివేళ్లతో మీ కనులను తాకండి. ఎప్పుడైతే మీరు కళ్ళు తెరవడానికి సిద్ధంగా ఉంటారో మెల్లగా మీ చేతులని తీసేసి కనులను తెరవండి. వండర్ఫుల్ మై డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు చక్కని జ్ఞానాన్ని మనం కాత్యాయని దేవి గురించి, మాతా కాత్యాయని దేవి 6వ రోజు ఆసక్తి స్వరూపం, మనలోని ఆసక్తి గురించి అద్భుతంగా తెలుసుకున్నాం కదా. మరి మరొక రోజు మరింత జ్ఞానంతో తెలుసుకుందాం. మీకు తెలిసిన ఈ జ్ఞానాన్ని, మీరు తెలుసుకున్న ఈ దేవి నవరాత్రి యొక్క జ్ఞానాన్ని అందరితోనూ పంచుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. చక్కగా ఎంతమందితో వీలైతే అంతమందితో ఈ జ్ఞానాన్ని పంచుకోండి. ఎందుకంటే ఈ దేవి నవరాత్రులు అయినాయి అంటే మళ్ళీ మనం అంత ధ్యాస వీటి మీద పెట్టము. ఈ రోజుల్లోనే మనం చక్కగా ఈ జ్ఞానాన్ని బాగా గుర్తు చేసుకోవాలి. తర్వాత ఆ జ్ఞానంతో సంవత్సరం అంతా జీవించాలి. మళ్ళీ తిరిగి దేవి నవరాత్రుల్లో మనం మననం చేసుకోవాలి. సో దీనిని అందరికీ పంచవలసిందిగా కోరుకుంటున్నాను. దీనిని వేరే భాషల్లోకి ట్రాన్స్లేట్ చేసి ఇస్తున్న లోకల్ పీపుల్కి, ఇస్తున్న మిగిలిన వాళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎంతో అద్భుతమైన పని చేస్తున్నారు. మరొక రోజు, రేపటి రోజు మళ్ళీ కలుసుకుందాం. మీరు మరింత జ్ఞానాన్ని తెలుసుకోవడం కోసం ఈ విజ్డమ్ లైట్ ఛానల్ని లేదా పిఎంసీ యుఎస్ఏ పిఎంసీ మల్టీలింగ్యువల్ ఛానల్స్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మళ్ళీ తిరిగి మీ దేవి నవరాత్రుల యొక్క జ్ఞానాన్ని, ఇంకా మరింత ఎంతో విజ్డమ్ని మీరు పొందగలుగుతారు. సో మళ్ళీ తిరిగి రేపు కలుసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. అంతవరకు సెలవు. నమస్కారం.